నేను కోరుకుంది కూడా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఒక అనుభవంతో ఉన్న ప్రభుత్వం కానీ ఏర్పడితే మనకి గత పదేళ్ళుగా ఉన్న భద్రత లేని పరిస్థితులు కానీ, ఉదాహరణకి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ ఆండ్రాక్ సంస్థ బాక్సైడ్ సంబంధించింది కానీ, ఇవన్నీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి ఆపుద్ది, లంచగొండితనాన్ని అరికడుతుంది, చాలా బాధ్యత గల ప్రభుత్వం వస్తుంది అని చిత్తశుద్ధిగా గాఢంగా నమ్మిన వాళ్ళు. అందుకే ఏవి ఆశించకుండా జెండా పట్టుకొని తిరిగితేనే పదవాసించే రోజుల్లో ఏమీ ఆశించకుండా, ఒక పదవి ఆశించకుండా, ఒక ఎమ్మెల్యే ఆశించకుండా, పైగా నేను నిలబెట్టాలనుకున్న 78 మంది ఎమ్మెల్యేలని 9 మంది ఎంపీల్ని కాదనుకొని ఓట్లు చీలకూడదని చెప్పి ఈ రోజున తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశాను 2014. ఆ సపోర్ట్ చేయడానికి ముఖ్య కారణం రాష్ట్ర విభజనలో జరిగిన అన్యాయం. ఒక అనుభవం గల ముఖ్యమంత్రి ఎంతో కొంత న్యాయం చేస్తారు, ఆ న్యాయానికి అండగా నిలబడదాం, ఓట్లు చీలగొట్టద్దు అనే ఉద్దేశంతో నేను తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశాను. కానీ నేను ఆశించింది వేరు, జరిగింది వేరు. దీనిలో నాకు చాలా బాధ కలిగింది. ఒక తప్పు జరుగుతున్నప్పుడు ఒకసారి చూస్తాం, తప్పులు పదే పదేగా జరుగుతున్నప్పుడు, దోపిడీ జరుగుతున్నప్పుడు, అవినీతి పెరిగిపోయినప్పుడు గొంతెత్తకపోతే తప్పు చేసిన వాడిని అవుతాను. ఎందుకంటే నేను 2014 తెలుగుదేశం పార్టీకి ప్రధానమంత్రి గారితో, ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో నేను వచ్చి ప్రతి నియోజకవర్గంలో ఓట్లు అడిగినప్పుడు నేను మీ అందరికీ చెప్పింది గుర్తుండే ఉంటుంది. ఈ రోజున అందరికీ ఓట్లు వేయమని చెప్తున్నాను. రేపొద్దున అవినీతి పెరిగిపోయినా కానీ, అన్యాయం జరిగినా కానీ ఇదే ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిలదీస్తానని చెప్పాను. అందుకే ఈరోజు నేను మిమ్మల్ని పట్టాలని వచ్చాను. మనకి ఏ మూలకి వెళ్ళినా, ముఖ్యంగా రాష్ట్ర విభజన తర్వాత నాకు భయం ఏంటంటే, నేను చాలామంది తక్కువసార్లు చెప్పుంటాను, చాలా కొద్ది మందికి చెప్పుంటాను, ఇంత పెద్ద సభాముఖంగా చెప్పలేదు. నేను 2014 మార్చి 14 నేను ఆవిర్భావ సభ పెట్టినప్పుడు జనసేన పార్టీ 2014, అప్పుడు ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్న నరేంద్ర మోదీ గారు నన్ను పిలిచారు. వారి కోసం గాంధీనగర్కి వెళ్ళాను. వెళ్ళినప్పుడు చెప్పాను, వారు చెప్పింది ఏంటంటే, మాకు రాష్ట్ర విభజన చాలా అడ్డగోలుగా చేశారు, ఈ అడ్డగోలుగా చేసిన పద్ధతిలో మా ఉత్తరాంధ్ర ప్రాంతం చాలా వెనుకబడిపోయిన ప్రాంతం, సహజ వనరులు చాలా ఉన్నాయి, బోల్డని వనరులు ఉన్నాయి, కానీ ఆ వనరులు ఉండి కూడా, నదులు ఉండి కూడా, ఇంత సస్యశ్యామలమైన నేల ఉండి కూడా ఇంకా వలసలు ఉన్నాయి. మా ఉత్తరాంధ్ర నుంచి పొలాలు అమ్ముకొని వెళ్ళిపోతూ ఉన్నారు, చిన్న కమతాల రైతులు, కూలీలు వెళ్ళిపోతున్నారు, వలసలు వెళ్ళిపోతున్నారు. కానీ ఇది సరి చేయకపోతే మళ్ళీ ఇంకొకసారి ప్రత్యేక పరిస్థితుల్లో అన్యాయం జరుగుతుందని చెప్పి వేర్పాటువాద ఉద్యమాలు వస్తాయి. అందుకని అలాంటివి జరగకుండా మీరు రాష్ట్రానికి అండగా ఉండాలి అంటే, వాళ్ళు అన్నీ అయిపోయిన తర్వాత నన్ను అడిగారు, నీకు ఇంత ఇష్టంగా మాట్లాడుతుంది, ఇంత ప్రేమగా మాట్లాడుతున్నావు, నీ నేల మీద నీకేం కావాలని అడిగితే, నాకేమొద్దు సార్, మా ప్రజలు బాగుండాలి, మా వాళ్ళు బాగుండాలని చెప్పాను. అంతకుమించి నేనేం అడగను. మరి దేనికి చేస్తున్నావు ఇదంతా అని అడిగారు. ఇంకా ఈ దేశంలో, ఇంకా మన గ్రామాల్లో, ఇంకా మన సమాజంలో ఈ దేశాన్ని ప్రేమించేవాళ్ళు, ఈ సమాజాన్ని ప్రేమించేవాళ్ళు ఏమి ఆశించకుండా, గుర్తింపు లేకుండా ఇంకా ఈ సమాజం కోసం చచ్చిపోయే వాళ్ళు ఇంకా ఉన్నారు సార్. అలాంటి గ్రామాలు ఉన్నారు, అలాంటి వాళ్ళలో నేను ఒకడిని చెప్పాను. నేను చిన్న ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని, నాకు కష్టాలు తెలుసు. మొన్న ఈ మధ్యన అరకు ప్రాంతానికి వెళ్తే పాపం వాళ్ళు అడుగుతుంది, గిరిజన గ్రామీణ మహిళలు, వాళ్ళని చూసి నాకు మా అమ్మ గుర్తొచ్చింది. ఒక 2 బిందెలు పట్టుకొని చిన్నప్పుడు
మేము ఒంగోలులో ఉండేటప్పుడు పాపం మా అమ్మ కొళాయి దగ్గరికి పోయి చాలా గొడవలు పడి ఈరోజు చాలామంది పడుతూ ఉంటారు. అది నాకు గుర్తొచ్చింది వాళ్ళని చూస్తే. బిడ్డల్ని సాకాలి, భర్తను చూసుకోవాలి, వంటలు చేయాలి, మళ్ళీ బయటికి పోయి రెండు బిందెలు నీళ్లు తీసుకురావడం చాలా కనకష్టంగా ఉండేది. అలాంటిది 72 సంవత్సరాల తర్వాత కూడా, స్వాతంత్రం తర్వాత కూడా ఈరోజుకి వాళ్ళంతా అడుగుతుంది మాకు అభివృద్ధి వద్ద ఏమొద్దయ్యా, కొంచెం నీళ్ళు ఇప్పించాయా మాకు, మాకు నీళ్ళు ఇప్పించి అదొక్కటే వాళ్ళు. చాలా బాధ వేసింది నాకు, చాలా చాలా బాధ కలిగింది. ముఖ్యమంత్రి గారు కానీ ప్రధానమంత్రి గారు కానీ స్వచ్ఛ భారత్ అని చెప్పారు. స్వచ్ఛ భారత్ మీద బాత్రూమ్స్ అని కట్టారు. కొన్ని దాంట్లో జరిగే కుమ్మడికోణాల నుంచి మళ్ళీ మాట్లాడారు, కనీసం కడిగిన వాళ్ళు అంటున్నారు ఆ బాత్రూమ్స్ కట్టి ప్రయోజనం ఏంటి, నీళ్లు లేని కాడికి అంటున్నారు. నీళ్లు లేవు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏ మూలకి వెళ్ళినా ఎన్టీఆర్ సుజలా పథకం, నీటి పథకం, నీళ్ళని 2 రూపాయలకి ఇవ్వాలి ఉచితంగా. ఏ గ్రామానికి పోయినా ఏ ఊరికి పోయినా అది ఒక నీళ్ల వ్యాపారంలో తయారైంది. కానీ మీకు నీళ్ళు అందుతున్నాయి చెప్పండి ఎన్టీఆర్ సుజలా పథకం కింద. ముఖ్యమంత్రి గారు చాలా ఆర్భాటంగా చేస్తారు, ఆయన చాలా ఆశయాలు ఉన్నాయి, చాలా ఆర్భాటంగా చేస్తారు. ముఖ్యమంత్రి గారికి ఇందాక చెప్పాను మాడుగుల సభలో, ముఖ్యమంత్రి గారికి అప్పిస్తానంటే ఏనుగునైనా కొంటారు ముఖ్యమంత్రి గారు. కొన్ని అప్పిచ్చి ఏం చేస్తారంటే మన ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఉండదు, ఇక్కడ మన పరిస్థితులకి, మన నర్సీపట్నం యువతకు ఉద్యోగాలు ఉండవు. ఆయన చేసేదల్లా మొత్తం తీసుకెళ్ళి అమరావతికి పెట్టుబడి పెడతానంటారు. నాకు బాధ భయం ఎక్కడ కలుగుద్దంటే, నేను ఎందుకు వచ్చాను రాజకీయాల్లోకి అంటే, ఇంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు, దశాబ్దాల రాజకీయ వ్యవస్థ ఉంది, అనుభవజ్ఞులు ఉన్నారు. ఒక్కొక్క 2014 ముందు ఉన్న కాంగ్రెస్ నాయకులు కానీ తెలుగుదేశం నాయకులు కానీ అందరూ చేసింది. రాష్ట్ర విభజన జరుగుతుంటే మాకేం కావాలని అడగలేదు, మాకు ఇంత అన్యాయం జరుగుతుంది అడగల. కానీ వాళ్ళు చేసింది ఇబ్బంది ఎక్కడుందంటే ఈ తరానికి తప్పేంటి, ఇప్పుడున్న యువతరం ఏం తప్పులు చేసింది, వాళ్ళు చేసిన తప్పులకి మనం దెబ్బ తీసుకోవడానికి, మనకి ఉద్యోగాలకి రాకపోవడానికి. అందుకు నాకు బాధ కలిగింది. ఇంతకాలం నేను ఎందుకు జనసేన పార్టీ పెట్టాను, చిన్నప్పటి నుంచి నేను నటుడిని కాదు, నేను నటుడిగా అవ్వాలని ఏ రోజు నేను అనుకోలేదు. ఏ రోజు నాకు ఈ దగాకోరు వ్యవస్థ మీద, ఈ అవినీతి వ్యవస్థ మీద, ఈ దోపిడీ వ్యవస్థ మీద పోరాటం చేయాలంటే చిన్నప్పటి నుంచి నా కోరిక. విసిగిపోయాం. కష్టపడే వాళ్ళకి గుర్తింపు ఉండదు, దోపిడీ చేసే వాళ్ళకే మనుగడ రాజ్యం, దోపిడీ రాజ్యం అయిపోయిందని చిన్నప్పటి నుంచి ఆవేదన, ఆక్రోశం. బలవంతంగా సినిమాల్లోకి వెళ్ళాను, మాట్లాడాను. సినిమాలు చేస్తే సమస్యలు తీరుతాయా? తీరవు. బయటకు వచ్చి చొక్కా నలిగి రోడ్ల మీద అడిగి ఒక్కొక్కరిని అడిగితే అప్పుడు తెలుసు సమస్యలకి పరిష్కారం. మధ్యలో నేను స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మాట్లాడుతుంటే చాలామంది పెద్దలను బెదిరించారు. చాలా అందంగా, విపరీతంగా, చక్కని భాషతోటి నువ్వు ఎక్కువ కాలం బతకాలనుకుంటున్నావా లేదా అని అడిగారు నన్ను. నేను వాళ్ళకి ఒకటే చెప్పాను, నేను గత దశాబ్దపు నాయకులు చేసిన తప్పులకి ఇప్పుడు యువతరం బాధపడుతూ ఉంది, అది ఇంకొకసారి ఇంకొకరు తప్పులు చేసి ఇంకా సమస్యల్లోకి నెడితే నేను చెప్పాను మీరు నన్ను ఏదైనా చేసుకోండి, వెనకడిగేసేది లేదు, మడం తిప్పేది లేదు, మీరు కావాలంటే ఏ దారైనా చేసుకోండి, నాకేం భయం లేదు. నేను భయపడే వ్యక్తిని కాదు, వెనకడిగేసే వ్యక్తిని కాదు. అలాగే ముఖ్యమంత్రి గారి చూస్తున్నాడు, ఇందాకే చూపించాను హుకుంపేట మండలంలో పర్మిషన్ లేకుండా గ్రనేట్లు తవ్వేస్తా, ఏదో నామకే వస్తే ట్యాక్సీలు కట్టేసి వారికి ఉన్న అనుభవం, వారికి ఉన్న ఆర్గనైజేషన్ చాలా పద్ధతిగా ఆర్గనైజ్డ్ క్రైమ్ అయిపోయింది, ఆర్గనైజ్డ్ అవినీతి అయిపోయింది. మొన్న ఈ మధ్యన
ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాను, వారికి సపోర్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు అన్నారు మనం కలిసి ప్రయాణం చేయ ఈ కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ టర్న్ అయ్యారు మనం వాళ్ళని అడ్డుకోవాలి, మీరు ఎట్లా అయినా సరే ఓట్లు మీరు పోటీ చేయొద్దు, మీరు పోటీ చేస్తే మేము ప్రభుత్వంలోకి రాలేము, ఓట్లు చీలిపోతాయంటే నేను ఒక్కొక్క సరే అన్నా. నాకు అనే సంస్థ ఉంది, ఇది ఎవరు స్టార్ట్ చేశారు? ఇది కాంగ్రెస్ ప్రభుత్వం స్టార్ట్ చేసింది 2007లో. అంటే ఒక బాక్సైట్ మైనింగ్ చేసేటప్పుడు గ్రామ సభలు పెట్టాలి, అందరి అభిప్రాయం తీసుకుంటే దోపిడీ వ్యవస్థ మళ్ళీ రాకూడదు అని నేను తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తే యువత నడుం బిగించి కవాతు చేయకపోతే, పోరాటం చేయకపోతే ఈ ప్రభుత్వాలు, ఈ నేతలు, ఈ పాలకులు ప్రతి ఒక్కరు దోపిడీ చేయడానికి సిద్ధంగా ఉంటారు. నేను ఈరోజు వచ్చింది ఓట్ల కోసం రాలేదు, నేను మనుషులు నిలబెడతా. నర్సీపట్నంలో జనసేన అభ్యర్థి ఖచ్చితంగా నిలబడి తీరుతాడు, బలంగా నిలబడి తీరుతాడు. కానీ వాటన్నిటికంటే ముందు ఈ అవినీతిని ఎండగట్టాలి, ఈ దోపిడీని ఆపాలి. ఇంతమంది యువతున్నారు, మాడుగులకు పోయినా నర్సీపట్నంకి వచ్చినా యువత గురించి ఏం మాట్లాడతారు? యువత గురించి వాళ్ళు వ్యసనాలకి బానిసలు అయిపోయారు, గంజాయికి స్మగ్లింగ్ చేస్తున్నారు. ఇలాంటి యువత మీ మీద నెపం పెడతా ఉన్నారు వీళ్ళందరూ. నేనేమంటానంటే మీరు ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా, ఉపాధి అవకాశాలు కల్పించకుండా చదువులుండి మండలానికి డిగ్రీ కాలేజీ ఉండదు, ఉన్నా సరిగ్గా ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగ అవకాశాలు లేక ఉపాధి అవకాశాలు లేక ఏం చేస్తారు యువత చెప్పండి అని అడుగుతున్నాను. ఎంతమందికి కడుపు ఆకలి, ఇంటి సమస్యలు, మరి ఏం చేస్తారు? చిన్న చిన్న వాటికి దెబ్బలు తినాల్సి వస్తుంది. అలాంటిది ఈరోజు ఉపాధి అవకాశాలు లేకుండా చాలామంది వలసలు పోతూ ఉన్నారు. బోల్డ్ ఎంతమంది ఏ మూల పోయినా విజయనగరం నుంచి వలస వచ్చామంటారు, శ్రీకాకుళం నుంచి వలస వచ్చామంటారు, నర్సీపట్నం నుంచి వలస అంటారు. చాలా బాధగా అనిపిస్తుంది నాకు. ముఖ్యమంత్రి గారికి నేను చెప్పాను, ఈ మధ్యన మాట్లాడితే పవన్ కళ్యాణ్ సడన్గా ఎదురు తిరిగిపోయాడు అన్నారు, పవన్ కళ్యాణ్ సరిగ్గా మారిపోయాడు అన్నారు. నేను ఎప్పుడు మారలేదు, మొదటి నుంచి వాళ్ళకి ఒకటే చెప్పాను, నేను మీ నుంచి ఏం ఆశించను, నాకు కావాల్సింది కల ఒక మంచి పాలన అందించండి, సుపరిపాలన అందించండి. అప్పుడు వైజాగ్లో కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం ఉద్యమం చేద్దామంటే నేను సన్ రైజ్ అని చెప్పి ఇన్వెస్టర్స్ మీటింగ్ పెట్టాం. ఇలా మీరు బయటకు వస్తే ఇన్వెస్టర్స్ భయపడతారంటే ఆ రోజు కూడా నేను ఆపుకున్నాను. మరి ఏం చేశారు ఈ రోజున? 3.5 కాలంలో మీ అందరికీ తెలుసు 36 సార్లు మాటలు మార్చారు ఆయన, 36 సార్లు. ఒకసారి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అవసరం లేదంటారు, 5 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు అంటారు. ఈరోజు నేను తిరిగి వచ్చి మాట్లాడుతూ ఉంటే కాకినాడలో కానీ, అనంతపురంలో కానీ, తిరుపతిలో కానీ మాట్లాడితే అసలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ సంబంధం లేదు, 5 కాదు 15 సంవత్సరాలు అన్న మాట్లాడిన పెద్దలు అసలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అవసరం. నిజంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉత్తరాంధ్రకి, మన కళింగాంధ్రకి, నిజంగా వెనుకబడిన ప్రాంతానికి అభివృద్ధి నిధులే వస్తే ఈరోజు యువతకు బోళ్ళంత ఉపాధి అవకాశాలు ఉండేవి, బోళ్ళని పరిశ్రమలు వచ్చి ఉండేవి. ఉత్తరాంధ్ర అనగానే పరిశ్రమలు ఏంటంటే గ్రనైట్లు ఉన్నా ఖనిజాలని తవ్వేశాయి, ప్రభుత్వానికి ఖజానికి డబ్బులు కట్టకు, ఉన్న స్థానిక శాసనసభ్యులు కానీ వాళ్ళకి లంచాలు వెళ్ళిపోతే చాలు, వాళ్ళు అవినీతి చేసుకుంటే చాలు. ఈ పరిస్థితిలో ఉంది, దీన్ని మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు. నేను ఎందుకు వచ్చానంటే రాజకీయాల్లోకి
ఈ అవినీతిని ప్రశ్నించడానికి వచ్చాను, దోపిడిని ఆపడానికి వచ్చాను. నాకు విసుగు. ఇదే రోజుగా నేను మొన్న బాధపడ్డాను. కనీసం నాకు 5-10 మంది 10 స్థానాల్లో పోటీ చేసిన ఈ రోజున వెళ్ళి నిలదీసేవాడిని, అసలు మొత్తం అసెంబ్లీ ఆపేసేవాడిని. నిజంగా తప్పు చేశాను. ముఖ్యమంత్రి గారి పాలసీలన్నీ ఏవన్నీ చూడండి, ఏదైతే జరగకూడదో మొత్తం అభివృద్ధి అంతా హైదరాబాద్లోనే చేసి అప్పులు ఆంధ్రాకి, ఆస్తులు తెలంగాణలో వదిలేశారు. మళ్ళీ అదే సమస్య, మళ్ళీ ఈ రోజున అదే చేస్తూ ఉన్నారు. అమరావతికి అభివృద్ధి అంతా మళ్ళీ అమరావతికే, అక్కడే పరిశ్రమలు, అక్కడే యూనివర్సిటీలు, అక్కడే హాస్పిటల్స్, అక్కడే ఐటీ ఇండస్ట్రీలు, అక్కడే అన్నీ. మళ్ళీ హైదరాబాద్లో ఏం తప్పు చేశారో మళ్ళీ మీరు అదే తప్పు చేస్తారు. దానికి కారణం కూడా చెప్తారు. హైదరాబాద్ని వాళ్ళ గుప్పిట్లో జారిపోయింది తెలుగుదేశం పార్టీ నాయకుల నుంచి. ఈసారి అమరావతిలో పెట్టుకుంటే మొత్తం ఆర్థిక అభివృద్ధి అంతా అమరావతిలో ఉంటుంది. ఎవరు ట్యాక్సీలు కట్టినా, ఎవరు శ్రమ చేసి పనిచేసినా, చెమటోడ్చి పనిచేసినా మొత్తం అభివృద్ధి అంతా, ఆర్థిక భద్రత అంతా అమరావతిలో ఉండిపోయి మిగతా వాళ్ళు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుల కింద అడుక్కునే పరిస్థితిలో ఉంటుంది. అలాంటి పరిస్థితి వస్తే మళ్ళీ కళింగాంధ్ర ఉద్యమం వస్తుంది, మళ్ళీ ఉత్తరాంధ్ర వేర్పాటువాద ఉద్యమం వస్తుందని చెప్పి మేధావులు, కళింగాంధ్ర మేధావులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఇన్ని సంవత్సరాలైంది, ఇన్ని దశాబ్దాలైంది. ఈరోజుకి పరంపర నుంచి స్టార్ట్ అయిన, గంజాం జిల్లా నుంచి స్టార్ట్ అయిన మన తెలుగు జాతి ఉనికి ఎవరైతే ప్రారంభించారో అది ఒరిస్సాకి వెళ్ళిపోయింది. మళ్ళీ అలాంటి జరగకూడదని చెప్పి పాపం కళింగాంధ్ర మేధావులంతా ముత్తుకుంటా ఉంటే ఈ రోజున తెలుగుదేశం పార్టీ నాయకులు వారిని ఖాతరు చేయట్లేదు. నా భయం నాకేంటంటే భావితరాలు ఈ పోరాటంలో నష్టపోకూడదు, దీనిని బలంగా మాట్లాడాలి, వీళ్ళని హెచ్చరించాలి, వీళ్ళని నిలదీయాలి. నేను వచ్చాను ఇక్కడికి. ముఖ్యమంత్రి గారు అడుగుతా ఉన్నారు, చాలా మంచి పాలన అందిస్తున్నాం, చాలా చక్కటి సుపరిపాలన అందిస్తున్నాం అంటే, ఉపాధి హామీ పథకం కింద ఏ గ్రామానికి వెళ్ళినా అన్ని బకాయిలే. ఒక 12 మండలాల్లోనే, అరకు ప్రాంతంలోనే 30 కోట్లు వాళ్ళ చేత శ్రమ చేయించుకొని, కార్మికులు ప్రతి ఒక్కరి చేత శ్రమ చేయించుకుని ఉపాధి హామీ పథకం కింద 30 కోట్లు చెల్లించకుండా ఉంది తెలుగుదేశం ప్రభుత్వం. ఒక 12 మండలాల్లోనే, అరకు మండలాల్లోనే. అలాగే ఎక్కడికైనా పోండి, ఏ మూలకి వెళ్ళినా స్వచ్ఛ భారత్ మీద నిధులు వస్తే ఆ నిధులు వీళ్ళు ఏం చేస్తున్నారు? నేను ఎవరో పేపర్లో మాట్లాడితే నేను దాని గురించి మాట్లాడాను. నేను ప్రతి గ్రామం వెళ్ళాను, అన్ని శ్రీకాకుళం నుంచి విజయనగరం నుంచి ఎక్కడికి వెళ్ళినా ఏవైతే బాత్రూమ్స్ కట్టాలో, కనీసం ఒక మనిషి పరిశుభ్రతకి కనీసం బాత్రూమ్స్ ఉండాలి అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసింది తెలుగుదేశం నాయకులు. ప్రతి చోట ఆఖరికి ల్యాబొరేటరీస్లో కూడా డబ్బులు దొబ్బేశారు, ఆ స్థాయికి వచ్చేసారు. వీళ్ళు చాలా బాధ కలిగింది. అంటే మీకు అండగా నిలబడితే జనసేన, మీకు అండగా జన సైనికులు నిలబడితే, మీకు అండగా పవన్ కళ్యాణ్ నిలబడితే మీరు చేస్తుంది లూటీ దోపిడీ. అలాగే ఈ ఉపాధి హామీ పథకంలో 11 మండలాల్లో 39 కోట్లు చెప్పాను కదా. ముఖ్యమంత్రి గారు చెప్తారు నేనే సలహా ఇచ్చాను అసలు 1000 నోట్లు రద్దు చేయమని, ఫుల్ డిజిటల్ కరెన్సీ నేనే చేయమని చెప్పానని చెప్పారు. దానివల్ల ఈరోజున బ్యాంకుల్లో డబ్బులు లేవు. ఉపాధి హామీ పథకం కింద వాళ్ళు బ్యాంకులకి వెళ్తే డబ్బులు లేవని చెప్పేసి పంపించేస్తూ ఉన్నారు. మరి శ్రమను దోపిడీ చేశారు కానీ డబ్బులు లేవు. ఈరోజు మాట్లాడు సిపిఎస్ మాట్లాడు. అంటే మంత్రులకు కానీ ఇంతమంది మంత్రులు ఉన్నారు, అయ్యన్న పాత్రుడు గారు ఉన్నారు. నేను చెప్పాను రాజకీయాల్లో నాకు ఎవరు శత్రువులు లేరు, కానీ ప్రజలకు కానీ, నా అక్క చెల్లెళ్ళకి కానీ, మా ఆడపడుచులకు కానీ, మా యువతకు కానీ మీరు నిలబడినప్పుడు
అది నా సొంత కుటుంబం అయినా సరే నేను ఎదిరిస్తాను, ఖచ్చితంగా ఎదిరిస్తాను. నేను ఎవరికి ఆలోచించేది లేదు. అయ్యన్న పాత్రుడు గారు స్వయాన్ని ఒప్పుకున్నారు, తెలుగుదేశం నాయకులు అడ్డగోలుగా కబ్జాలు చేశారని చెప్పి వైజాగ్లో కానీ ఇటు కానీ ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు. ఇంతకుమించి ఏం కావాలి? మీ అవినీతికి ముఖ్యమంత్రి గారు అడగాలి. స్వయాన మీ మంత్రి ఆయన చెప్తా ఉన్నారు మీ అవినీతి గురించి, మరి మీరేం చేస్తున్నారు చెప్పండి. అయ్యన్న పాత్రుడు గారు చెప్తా ఉన్నారు, మా నాతో పనిచేసే అనుయోలు కూడా ఉన్నారని చెప్పి. ఇంతకుమించి అవినీతికి ఇంకేం కావాలా మీకు? ప్రూఫ్లు ఏం కావాలి మీకు? మీరు ఎన్టీఆర్ సుజలా పథకంలో నీళ్లు వస్తున్నాయో లేదో తెలియదు, కానీ మద్యం షాపుల్లో మటుకు బ్రాండీ సరాలు చాలా బాగా వస్తున్నాయి తెలుగుదేశం ప్రభుత్వం పాలనలో. చాలా బలంగా తెలుగుదేశం పాలనలో నీళ్లు దొరకడం కష్టంగా ఉంది, కానీ కన్నా కష్టంగా ఉంది, కానీ మద్యం దొరకడం మటుకు చాలా సులభంగా ఉంది. నీళ్ళల్లో డబ్బులు లేవు, మద్యంలో చాలా డబ్బులు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు మేము ఈ రోజున బాక్సైట్ మైనింగ్ ఆపేసామని చెప్పి. నేను మనుషుల్ని పంపించాను గ్రామ గ్రామాన్ని, జన సైనికి వీడియోలు తీసి నాకు పంపిస్తూ ఉంటే ఇక్కడే మా నర్సీపట్నం దగ్గర లాటరైట్ పేరు మీద లాటరైట్ ఖనిజాన్ని తవ్వుతున్నామని చెప్పి మళ్ళీ బాక్సైట్ని తవ్వుతూ ఉన్నారు. మరి దీనికి డబ్బులు ఎవరు కడుతున్నారు? దీనికి ట్యాక్సులు పర్మిషన్స్ ఉన్నాయా? మరి ఇది దోపిడీ, ఇది అన్యాయం, అవినీతి కాకపోతే ఏం చెప్పాలి తెలుగుదేశం నాయకులకి, ముఖ్యమంత్రి గారికి? ఏ మూలకెళ్ళు? మేము 17,000 కిలోమీటర్లు రోడ్లు వేసామంటారు, సరిగ్గా చేసే రోడ్లు లేవు. ఏ మూలకెళ్ళా? మెయిన్ రోడ్డు తప్ప మిగతా రోడ్లకి వెళ్ళండి, సరిగ్గా రోడ్లు లేవు. రుణమాఫీలు చెప్పారు ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు. ఆ రోజు రుణమాఫీని మొత్తం రైతులు రుణమాఫీ చేస్తామంటే నా పక్కనున్న అప్పుడు రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీమతి విజయరాజ సింధియా గారు అంటా ఉన్నారు, నిజంగా రుణమాఫీని చేయగలరానని అడిగారు. నేను చెప్పాను నాకు తెలియదు, నాకు ఆర్థిక వ్యవస్థ మీద నాకు అంత అవగాహన లేదు, మీరు చెప్పండి ముఖ్యమంత్రి కదా అంటే అబ్బి ఇవన్నీ జరిగే పనులు కాదు, మరి ఆయన ఎలా చెప్తున్నారని అడిగారు. ఫ్యూచర్లో ఆయన చేయరని అన్నారు. నాకు ఈరోజు అర్థమవుతుంది ఆయన రుణమాఫీలో మాఫీ లేదు, రుణమే మిగిలింది, అది మన దుస్థితి. ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం, మీకు రెస్పాన్సిబుల్ మైనింగ్ పాలసీ, మీకు ఖనిజాలు గనులు అంటే మీకు పిచ్చి వచ్చేసింది, మీరు ఉన్మాదంగా తవ్వేసుకుంటున్నారు ప్రజల ఖజానాకి రావాల్సిన డబ్బు, తద్వారా రావాల్సిన ఉపాధి అవకాశాలు, తద్వారా మాఫీ చేయాల్సిన రుణాలు, రైతు రుణాలు. ఈరోజున ఏ మూలకెళ్ళినా మీకు మీరు చెప్పండి, మీకు నిరుద్యోగ భృతి వస్తుందా? మీకు నిరుద్యోగ భృతి వస్తుంది? రాదు. ఈ మధ్యన కొత్తగా మనందరం సభలు స్టార్ట్ చేయగానే ఆయన కొత్తగా ఏమన్నా యువతకు భృతి అని చెప్పారు, యువతకు డబ్బులు ఇస్తారంట. ఇప్పుడు సరే మళ్ళీ దాంట్లో కూడా యువత అంటే అందరూ కాదు, వాళ్ళు డిగ్రీ చదివి ఉండాలి, మళ్ళీ వాళ్ళు పాలిటెక్నిక్ చదివి ఉండాలంట. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఆ డిగ్రీలో ఫస్ట్ క్లాస్ ఉన్న వాళ్ళకి ఇస్తాం, పాలిటెక్నిక్లో డిస్టెన్స్ ఉన్న వాళ్ళకి మిగతా వాళ్ళు పోయారు. అంత కన్వీనియంట్గా మాట్లాడతారు. ఏ మూలకు పోయినా జన్మభూమి కమిటీల పేరు మీద పంచాయతీరాజ్ వ్యవస్థని, రాజ్యాంగం స్థాపించిన పంచాయతీరాజ్ వ్యవస్థని జన్మభూమి కమిటీల పేరు మీద, అంటే నాకు అర్థంగా సర్పంచ్ ఉంటాడు, మున్సిపల్ చైర్మన్ ఉంటాడు, వాళ్ళకి అధికారం ఉండాలి చెక్కు మీద, వాళ్ళకి అధికారం లేదు. ఒక 4 మంది జన్మభూమి కమిటీ సభ్యులు వాళ్ళు సంతకాలు పెడితే డబ్బులు రాని పరిస్థితి. ఎవరికి ఇల్లు కట్టాలి, ఎవరికి బాత్రూమ్స్ కట్టాలి అంటే నువ్వు తెలుగుదేశం జెండా పట్టుకుంటేనే. ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు మీరు అందరికీ ముఖ్యమంత్రి, ఒక తెలుగుదేశం పార్టీ సభ్యులకు ముఖ్యమంత్రి కాదు, మీరు తెలుసుకోండి. మీరు ఉత్తరాంధ్రని, మీకు 10 మంది భజన కొట్టే వాళ్ళు మీ చుట్టూ ఉంటే వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటే కుదరదు, ప్రజలందరికీ ఉపాధి అవకాశాలు రావాలి ఉత్తరాంధ్ర ప్రజలందరికీ.
ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి. ప్రభుత్వం యువత మారుతోంది, జనరేషన్ మారుతోంది, తరం మారుతోంది, కానీ మీరు మారట్లేదు. మీరు అదే దోపి. మీరు ఎంతసేపు 1990లో ఉండిపోయారు, ఇది 2018 2020. ప్లీజ్ కళ్ళు తెరవండి. మీరు ఇంకా బాధాకరం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకి జనసేన పార్టీ అండగా ఉంటుందని మీకు తెలియజేస్తున్నాను. ఈ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనేది ముందు నేను విజయవాడలో వెళ్ళినప్పుడు నాకు చెప్పారు. అక్కడికి వెళ్ళినప్పుడు నేను అడిగింది, మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి, ఉన్న సభలో కూడా చెప్పాను, మా నాన్న మా మీద ఎప్పుడు ఆధారపడలా. ఒక కానిస్టేబుల్ స్థాయి నుంచి డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ రాసుకుంటూ ఒక అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రిటైర్డ్ అయ్యారు. ఆయన అబ్కారీ శాఖ పోలీస్ నుంచి వచ్చి ఆయన మా మీద ఎప్పుడు ఆధారపడలా. ఆయనకు వచ్చిన పెన్షన్ మీదే ఆ 10,000, 15,000, 20,000 ఎంతో వస్తే దాంట్లో మాకు ఏదైనా పుట్టినరోజుకి ఏదైనా 1,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు నాకు. నేను యాక్టర్ అయిన తర్వాత కూడా మాకు చాలా ఆనందం, ఎందుకంటే మేము డబ్బు ఇస్తామంటే లేదు లేదు ఇది నాకు ఆత్మగౌరవం సమస్య, నేను తీసుకొని మీ దగ్గర నుంచి. ఆయన ఉన్న దాంట్లో తినేవాళ్ళు. అలాంటిది ఈ రోజున ఇంతమంది 2,00,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఈరోజున వాళ్ళ దుస్థితి, వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఒక ఎమ్మెల్యే ఉదాహరణకి ముఖ్యమంత్రి గారి అబ్బాయి లోకేష్ గారికి అంత రెస్పాన్సిబుల్ ఉంటుంది. ఆయనంటే మీకు అంత ఇష్టమా? చాలా ఇష్టం మీకు ఆయన అంటే. ఆయనకి ఈ మధ్య నా మీద చాలా కోపం వస్తుంది, చాలా కోపం వస్తుంది. పాప నేను అర్థం చేసుకోవాలి అంటే వారికి ఎప్పుడు జనసేన సపోర్ట్ చేయడమే చూశారు, కానీ ప్రశ్న సంధించడం చూడలేదు. అందులో కోపం ఉండటం సహజం, అది పెద్ద పట్టించుకోండి. అంటే ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, వీళ్ళు ఒక్కరోజు గెలిచి ఒక్కరోజు శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ అడుగుపెట్టినా కానీ వీళ్ళకి జీవితకాలం పెన్షన్ వస్తుంది, జీవితకాలం. పైగా ఎమ్మెల్యేలకి ఎంపీలకి జీతాలు బాగుంటాయి, కానీ ఇక్కడ చూస్తే మన ప్రభుత్వ ఉద్యోగులు బోల్డన్ని సమస్యలు. మరి వీళ్ళు ఏంటంటే, వీళ్ళ సంపాదనలో కొంత భాగం ఒక 10% వీళ్ళు కడితే ప్రభుత్వంకు 10% వేసి ఇదివరకు పిఎఫ్ ఫండ్ కింద చేసేవాళ్ళు, ప్రభుత్వం ఇచ్చేది డబ్బులు రిటైర్ అయిపోయిన వాళ్ళకి. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే, ఇవన్నీ తీసుకెళ్ళి స్టాక్ మార్కెట్లో పెడతారంట. స్టాక్ మార్కెట్లో పెడితే పరిస్థితి ఏంటి? అక్కడ అమెరికాలో ప్రెసిడెంటు ఒక తప్పు నిర్ణయం తీసుకుంటే ఇక్కడ వీళ్ళకి 500 అయిపోతుంది, వచ్చే పెన్షన్ 500 రూపాయలు. పాపం కష్టపడి 15 సంవత్సరాల తర్వాత కష్టపడి ఒక యాక్సిడెంట్ గురయ్యి ఆవిడ చచ్చిపోతే వాళ్ళ బిడ్డలకు వచ్చింది, ఆవిడకి వచ్చింది, కాళ్ళు ఇరిగిపోతే 500 రూపాయలు కూడా రావాలి. అది కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్. చాలా దుర్మార్గం ఇది. నేను కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగులకు కూడా నేను చెప్పేది ఏంటంటే, జనసేన పూర్తి మెజారిటీ ఇవ్వండి. రాష్ట్ర ప్రభుత్వం స్థాయిలో అది ఖచ్చితంగా, అంటే దాంట్లో 2 రకాల వర్షన్స్ మాట్లాడుతూ ఉన్నారు. ఉద్యోగుల్లోనే రెండు వాదనలు ఉన్నాయి. నేను 2 వర్గాల ఉద్యోగులతో మాట్లాడాను. ఒకరిది రాష్ట్ర పరిధిలో లేరంటారు, ఇంకొకరేమో సెంట్రల్ పరిధి అంటారు. నేను మీకు విన్నవించుకునేది ఏంటంటే, మీకు ఆ క్లారిటీ మీలో మీరు ఒకటి తెచ్చుకోండి. కానీ రెండింటిలో ఏదైనా సరే రాష్ట్ర పరిధి అయితే జనసేన ప్రభుత్వం మెజారిటీ కానీ వస్తే దాన్ని తీసేస్తాను కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్. అలాగే కేంద్ర ప్రభుత్వ పరిధి అయితే దానిని మెజారిటీకి తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం దాన్ని రద్దు చేసేలాగా మళ్ళీ పాత పెన్షన్ స్కీమ్నే తిరిగి పెట్టేలాగా మేము మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామని చెప్పి మీకు తెలియజేసుకుంటాము. అలాగే ఈరోజుకి మన నర్సీపట్నంకి వస్తే ఈ ఆంధ్రాక్స్ సంస్థ పాపం భూములు ఇచ్చారు చాలామంది రైతులు. ఈరోజుకి వాళ్ళకి పరిశ్రమ స్టార్ట్ అయితే ఉద్యోగాలని చెప్పారు, పరిశ్రమలు స్టార్ట్ అవ్వాలి. అలాగే భూములు కోల్పోయిన వాళ్ళకి పరిహారిస్తామన్నారు. మన దౌర్భాగ్యం మన రాష్ట్రం మన దేశంలో ఏంటంటే, భూములు తీసుకున్నంత తేలిక భూములకి పరిహారం ఇవ్వరు. ఇది మన ఉత్తరాంధ్రలో మరింత ఎక్కువగా ఉంది. ఉత్తరాంధ్ర తాలూకు సమస్య ఏంటంటే, ప్రజలు చాలా
మెత్తగా కనిపిస్తారు కానీ చాలా బలమైన వ్యక్తులు, చాలా బలమైన వ్యక్తులు. ముఖ్యమంత్రి గారికి ఆ విషయం తెలియట్లా, నేను ఏ మూలకి వెళ్ళినా నేను ఉత్తరాంధ్రని మీ అందరి నుంచి కోరుకునేది కూడా, ఎందుకని ఉత్తరాంధ్రలో నటనలో ఓనామాలు దిద్దుకున్న వాడిని, ఇవన్నీ నేను తిరిగిన వాడిని, ఈ ప్రాంతాలన్నీ. నాకు ఉత్తరాంధ్ర మీద చాలా ప్రేమ, ఉత్తరాంధ్ర మీద నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నాకు రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలు ఎవరైతే నిరాధారానికి గురయ్యారో, నిర్లక్ష్యానికి గురయ్యారో, వాళ్ళ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు, వారి సమస్యలు ఎలా ఉంటాయో తెలుసు. నేను చాలా చిన్న దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినవాడిని, రకరకాల ప్రాంతాలు మా నాన్నకి ట్రాన్స్ఫర్లు అయితే తిరిగిన వాడిని, నాకు అన్ని ప్రాంతాల సమస్యలను క్షుణ్ణంగా అర్థం చేసుకునేవాడిని, అవగాహన చేసుకునేవాడిని. అందుకని నేను ఈరోజు మీకు విన్నవించుకునేది కూడా ఉత్తరాంధ్ర వెనకబాడుతనం అనే పదం ఉత్తరాంధ్రకి అయిపోయింది. ఇక్కడి నుంచి మన నినాదం కళింగాంధ్ర అభివృద్ధి, కళింగాంధ్ర చైతన్యం, కళింగాంధ్ర స్ఫూర్తి. అది మీరు ఇక్కడి నుంచి మనం ఉత్తరాంధ్ర అన్నప్పుడల్లా వెనకబాడుతనం ఉంది, కానీ ఈరోజు ధైర్యంగా గుండెల నుంచి లోపల బయటికి దాకా గుండెల లోతుల నుంచి మనం కళింగాంధ్రులు అని చెప్దాం ప్రతి ఒక్కరికి. కళింగాంధ్ర ఈ రోజున తెలుగు భాష రావడానికి కానీ కళింగాంధ్రులు, ఈ రోజున తెలుగు భాషకి శ్రీకారం చుట్టిన వాళ్ళు వాడుక భాషకి కళింగాంధ్రులు. అసలు మాకు ప్రత్యేక తెలుగు రాష్ట్రం కావాలనుకున్నది గంజాం జిల్లా నుంచి వచ్చిన మన తెలుగు నాయకులు. వైజాగ్ ఇప్పుడు మన లోకేష్ గారు మాట్లాడతారు, ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, ఎక్కడ అన్యాయం కబ్జాలు లేవని చెప్తున్నారు. కబ్జాల గురించి చెప్తాను, ఉదాహరణ ఒకటే చెప్తాను, మిగతా తర్వాత వైజాగ్లో చెప్తాను. ఉదాహరణకి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనే ఒక సంస్థ ఉంది అమెరికాలోనే, దానికి 5 ఎకరాలు స్థలం అమెరికాలోనే. అలాంటిది వైజాగ్లో 15 ఎకరాల స్థలం ఇచ్చారు, మళ్ళీ వాళ్ళు ఒకరికి ఇవ్వాల, ఇన్నోవా సొల్యూషన్ చెప్పే ఒక కంపెనీకి ఇచ్చారు. వాళ్ళిద్దరు అనుకున్నారంటే మేమిద్దరు కలిసి పంచుకుంటామని చెప్పి. ఆ ఇన్నోవా సొల్యూషన్స్ అనేవాళ్ళు ఎవరు చూస్తే, వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధికులే ఉంటారు, వాళ్ళ స్నేహితులే ఉండొచ్చు. అది ఖచ్చితంగా బయటికి తీయాల్సిన అవసరం ఉంది. ఇదే ఉత్తరాంధ్ర నుంచి ఒక బాగా అభివృద్ధి చెందిన ఒక వ్యక్తి వెళ్ళి నాకు, ఒక ఐటీ వ్యక్తి, చాలా పెద్ద వ్యక్తి, మనకు శ్రీకాకుళం నుంచి అడిగిన వ్యక్తి, అప్లై చేస్తే వాళ్ళకి ఇవ్వలేదు, అతనికి ఇవ్వలేదు. ఎక్కడొక్క ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనే వ్యక్తికి 30 లక్షలకు ఇచ్చారు ఎకరం, వాళ్ళేమో 15 కోట్లు కమ్ముకుంటున్నారు ఎకరం. పరిశ్రమలు స్టార్ట్ అవ్వలేదు ఎక్కడ, అక్కడ రావాల్సిన ఉద్యోగాలు రాలేదు. అదే ఉత్తరాంధ్ర నుంచి ఒక పారిశ్రామికవేత్తలు అడిగితే ఉత్తరాంధ్ర పారిశ్రామికవేత్తకి నిరాకరణ చేయబడింది, మేము ఇవ్వమని నిరాకరించారు. ఇలాంటి పిచ్చి పనులు చేస్తేనే, ఇలాంటి అభివృద్ధికి అడ్డుపడే పనులు చేస్తేనే మీరు ఒకరికి లడ్డు ఒకరికి ప్రేమ పంచి ఇంకొకరికి చీ కొడితేనే మీకు వేర్పాటవాద ఉద్యమాలు వస్తాయి. మీకు తెలుగుదేశం నాయకులు తెలుసుకోవాలి మీకు ఆ సంగతి. మీరు ఇలా చేసే, ఇలా తెలంగాణకి ఇలా చేసి చేసే చీ కొట్టించుకొని తెలంగాణ నుంచి ప్రేమ కొట్టించుకున్నారు, మీరు సిగ్గుండాలి. మీకు మళ్ళీ ఈరోజున మళ్ళీ అదే తప్పు చేస్తూ ఉన్నారు. స్థానిక వ్యాపారవేత్తలకు కానీ, స్థానిక పారిశ్రామికవేత్తలకు కానీ, ఉత్తరాంధ్ర పారిశ్రామికవేత్తలకు కానీ ఒక్కళ్ళని ఆలోచించారా మీరు? ఎందుకు ఇన్ని లక్షల మంది వలసలు పోతున్నారని చెప్పి వీళ్ళని వలసలు ఎలా ఆపాలని ఒక్క తెలుగుదేశం నాయకుడు ఇక్కడ ఉన్నాళ్ళు కానీ అక్కడ ఉన్నాళ్ళు కానీ ఒక్కరన్నా ఆలోచించారా? ఎప్పుడు ఆలోచిస్తారు? మీరు చైతన్యంగా ఉండాలి, మీ గుండెలు పిక్కనిల్లిపోయేలా అరవాలి న్యాయం కోసం. అన్యాయం జరుగుతోంది, దోపిడీ జరుగుతోంది,
మా వనరుల్ని మాకు కనివ్వకుండా చేస్తాను నిలతీయాలి. అప్పుడు 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 న్యాయం జరుగుద్ది. మనం మెత్తగా కూర్చుంటే అన్న అయ్యా బాబు అంటే పనులు అవ్వ, నిలదీయాలి, చొక్క పట్టుకొని రోడ్లోకి లాగాలి ఒక్కొక్కరు, ఎందుకు చెయ్యాలని. బాధ, ఆవేదన, ఆక్రోశం అవి నన్ను ఇలా మాట్లాడిస్తాయి. బాధ ఏంటంటే సమాజం ఏ కొద్ది మందికో ఒక వర్గానికో కొద్ది అన్ని కులాలకి అన్ని ప్రాంతాలకి అన్యాయం, అందరికీ సమన్యాయం చేయకపోతే, ఎందుకంటే జనాభా పెరుగుతోంది, యువత ఆశయాలు పెరుగుతున్నాయి, యువతకి విఘ్నత వస్తుంది, చదువు పెరుగుతోంది, ఉపాధి అవకాశాలు లేనప్పుడు ఖచ్చితంగా పెడతోవలు పడతారు. ఆ పెడతోక యువతలు అంటే తప్పు, ప్రభుత్వాలకు తెలియాలి. మీరు అభివృద్ధి కానీ సమానంగా చేయకపోతే మళ్ళీ వేర్పాటువాద ఉద్యమాలు వస్తాయి. ముఖ్యమంత్రి గారు అంటా ఉన్నారు, మీ పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర ప్రజలు రెచ్చగొడుతున్నాడు. నాకు ఎక్కడన్నా ఒకటే, అందరూ అన్నదమ్ములు మాలు ఏ మూలకైనా సరే ఏదన్నా మాట్లాడితే మొన్న చాలా ఇండైరెక్ట్గా ఆయన ఒకరిని ఉద్దేశించి, ఒక నాయకుని ఉద్దేశించి ఒక మాట, నన్ను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ కులాన్ని నమ్ముకున్నాడని ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నా. నేనే కులాన్ని నమ్ముకునేవాడైతే టీడీపీకి ఎందుకు చేస్తానా? ఎట్లా వస్తుంది ఆ నోట్ల నుంచి ఆ మాట? నీకు ఎలా వస్తుంది ఆ మాట? నిజంగా నా కులభావం అంటే మీకెందుకు సపోర్ట్ చేస్తాను? సిగ్గుండాలి ఆ మాట మాట్లాడి, ఛీ, సిగ్గుండాలి ఆ మాట మాట్లాడి. అసహ్యం కలుగుతుంది మీ స్థాయికి ఆ మాట మాట్లాడటానికి. ఆ మాట మీరు మాట్లాడచ్చా? మీరు ముఖ్యమంత్రి అయ్యారంటే మీకు మా జన సైనికులు ప్రతి ఒక్కరు అన్ని కులాల్లోని అన్ని మతాల్లోని అన్ని ప్రాంతాల సైనికులు మీకు అండగా నిలబడితే మీకు ఇంకా చెప్తాను. మీకు వరంగల్లో మీ తెలుగుదేశం నాయకుడు ఎర్రబల్లి దయాకర్ రావు మీకు తెలియదు నా దగ్గరికి వచ్చి అన్నా నువ్వు రాకపోతే యువత మాకు అండగా లేదు, ఓట్లు వేయరు, నువ్వు రా అన్నా అంటే నేను వరంగల్లో ఎర్రబల్లి దయాకర్ గారు సపోర్ట్ చేశాను. అక్కడ నా కులం ఉందా? ఏం మాట్లాడుతున్నారు మీరు? నోరు కొంచెం హద్దు పద్దు తెలుసుకొని మాట్లాడు, కొంచెం విఘ్నతతో మాట్లాడండి ముఖ్యమంత్రి గారు, తెలుసుకోండి కొంచెం. నాకు కుల భావనలుంటే నా బిడ్డకు ఒక మతం, ఇంకో బిడ్డకు ఒక మతం లేదు, నా కుటుంబంలోని కులం నాకు, నా బిడ్డల కులం లేదు మతం లేదు, మీరేం మాట్లాడతారు? నేను అలా మాట్లాడాలని చాలా మాట్లాడగలను. ప్రతి ఒక్కరిని మీ పార్టీలో ప్రతి ఒక్కరిని పేరు పేరు తీసి లిస్టు చేసి చదవగలను, కానీ అది నా సంస్కారం కాదు, నా విఘ్నత కాదు, గుర్తుపెట్టుకోండి. నేను మాట్లాడుతుంది మీ అవినీతి గురించి, నేను మాట్లాడుతుంది మీ దోపిడీ గురించి, మీ పబ్లిక్ పాలసీల గురించి. మీకు దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే, ధైర్యం ఉంటే నాకు ధైర్యంగా పబ్లిక్ పాలసీ సమాధానం చెప్పండి. డొంక తిరుగుడు ఎవ్వరాలు పవన్ కళ్యాణ్ దగ్గర పెట్టుకోకండి. చాలా చూసి వచ్చాం ఇక్కడ దాకా, చాలా చూసి వచ్చాం. 16-17 ఏళ్ళప్పటి నుంచి మేము సమాజాన్ని చూసుకుంటా ఉన్నాం, సమాజాన్ని చదువుకొని వచ్చాం, పబ్లిక్ పాలసీని చదువుకొని వచ్చాం. బయటికి యాక్టింగ్ చేస్తున్నానేమో, లోపల చదువుకొని వచ్చాను పబ్లిక్ పాలసీల గురించి. మీలాగా ఎవరు చెప్తే కూర్చున్న స్పీచ్లు కాదు, మా లోపల నుంచి బాధలు పడి ఒక్కొక్కరి కష్టాలు తెలుసుకుంటే వచ్చిన భావ ప్రకంపనలు ఇవి, భావోద్వేగం ఇది. ముఖ్యమంత్రి గారు తెలుసుకొని మాట్లాడబోయే ముందు మీరు ప్రతిదీ, నేను ఎప్పుడు కూడా మీ కుల ప్రస్తావన తీసుకున్నాను, ఎందుకంటే నేను జనసేన ముందే కులాల ఐక్యత ఉంటేనే సమాజం బాగుపడుద్ది, కులాలను విడదీస్తే సమాజం బాగుపడదు. దానిని నేను చెప్పడం కంటే కూడా చేసి చూపించాను తెలుగుదేశం పార్టీ నాయకులకి. అందుకనే మీకు మీ ప్రభుత్వం ఉంది. మీరు ఎక్కి నన్ను తొక్కుతున్నారు ఈ రోజున, ఇష్టానికే మాట్లాడుతున్నారు మీరు. జాగ్రత్త, మీరు సరిగ్గా మాట్లాడాలి, సరిగ్గా అర్థం చేసుకోవాలి. మీ విఘ్నత ఉంది, మీకు వయసు ఉంది, మీకు బోల్డంత అనుభవం ఉంది, మీకు నేను చాలా బాగా తెలుసు. మీకు తెలియదా ఎవరు ఎలాంటి వ్యక్తులని? ఈరోజు నేను మాట్లాడుతున్నది మీ అవినీతి గురించి మాట్లాడుతున్నాను,
కళ్ళు మూసుకుపోయినా మీకు ధృతరాష్ట్రుల్లాగా ఇంత అవినీతి జరుగుతూ ఉంటే, ఇంత ఇసుక మాఫియా జరుగుతుంటే, ఆఖరికి మీరు మరుగుదొడ్డిలో కూడా మీరు 300 కోట్లు దోచేసే ఒక జిల్లాలో, ఒక విజయనగరం జిల్లాలో ఏం మాట్లాడుతూ ఉండే మీ గురించి? ఇంకేం కావాలి మీ ప్రూఫ్లు? ఇందాక కూడా చెప్పాను మీకు మాడుగుల నియోజకవర్గంలో ఈ స్థాయికి ముఖ్యమంత్రి స్థాయి మీరు, మేము పబ్లిక్ పాలసీల గురించి మాట్లాడుతున్నాం. మీ సన్ రైజ్ పాలసీ అన్నారు, 150 కోట్లు మేము ఎంఓయూలు చేసేన్నారు వైజాగ్లో. ఏముండ డబ్బులే, ఎక్కడ డబ్బులు లేవు. సో నేను కోరుకుంటుంది కూడా, మీ అందరికీ నేను సెలవిచ్చేది, విన్నవించుకునేది కూడా, నేను వచ్చింది కేవలం ఒక పార్టీ పెట్టేసి అధికారం ఎక్కడానికి అయితే కాదు, ఒక సమూలమైన మార్పులు రావాలి. ఈ దోపిడీ వ్యవస్థ, దోపిడీని ఆపాలి. నిలవరించేవాడు కావాలి, నిలదీసేవాడు కావాలి, చొక్కా పట్టుకొని అడిగేవాడు కావాలి. అది మీ అందరూ అవ్వాలి. మీరు ఉండాలి అట్లా. ఇష్టానికి మీరు పిచ్చి పిచ్చికి వెళ్ళిపోయి మైనింగ్లు తవ్వుకుంటా ఉంటే చూసి పేపర్లు చదువుకోవడానికి మన అందరం ఉంది, నిలదీయడానికి. సిపిఎస్ రద్దు విధానం గురించి మాట్లాడాను, అలాగే మీకు అన్ఎంప్లాయిడ్ యూత్ అండ్ డైలీ వేజ్ వర్కర్స్ ఆఫ్ కల్ విజయ్ మాట్లాడమన్నారు. ఒక సమస్య అర్థం కాదు, వినిపించాను ఒకరు చెప్పుకొని వేదం దాకా పంపిస్తున్నారు, అది మాకు ఇస్తే ఏదో విధంగా మేము బాగుపడతాం. ఏ నియోజకవర్గంకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అనేక స్థానిక సమస్యలు ఉన్నాయి. ఆ స్థానిక సమస్యల్ని ఈ సభలో చెప్పేది కాదు, నేను క్షుణ్ణంగా అర్థం చేసుకుని, ఎందుకంటే నేను మాట్లాడేది ముందు నేను అవగాహన చేసుకుని అధ్యయనం చేసుకొని మాట్లాడతాను. ఎవరో రాసి ఇచ్చి చదివే వ్యక్తిని కాదు, నేను క్షుణ్ణంగా అర్థం చేసుకున్నాను. ప్రతిభావంతులతో మాట్లాడతాను, మేధావులతో మాట్లాడతాను, అలాగే మీరు ఇచ్చిన సమస్యను కూడా నేను కొంచెం క్షుణ్ణంగా అర్థం చేసుకొని మాట్లాడతాను. అలాగే నాకింత అపూర్వమైన సమయాన్నిచ్చి ఇంత సహనంతో విన్నందుకు మీ అందరికీ ఒక సరికొత్త రాజకీయ వ్యవస్థకి శ్రీకారం చుట్టాలి. మీరందరూ నడుము బిగించాలి, గ్రామ గ్రామాలకి వెళ్ళండి. జన సైనికుల్లాగా మీరు నాకు కేవలం నాకు నినాదాలు చేస్తే సరిపోదు. నేను చాలా చిత్తశుద్ధితో వచ్చాను, చాలా త్రికరణ శుద్ధితో ఉన్నాను. మీరందరూ గ్రామ గ్రామానికి వెళ్ళండి, ఎందుకంటే ఏ గ్రామానికి వెళ్ళినా మహిళలు, వయసున్న మహిళలు, బిడ్డలున్న ఒక 20-25 ఏళ్ళు ఉన్న బిడ్డలున్న మహిళ అంత తల్లులు కూడా వాళ్ళ బిడ్డలకి వెళ్ళి మీకు జనసేన పక్కన వెళ్ళండి, మీకు మంచి జరుగుతుంది అని చెప్పి తల్లులు పంపిస్తున్నా. అలాంటి తల్లులకి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు మీ పాదాభిమానాలు తెలియజేస్తున్నాను. అలాగే నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, నేను యువత అందరికీ జనసేన కానీ పవన్ కళ్యాణ్ కానీ అందరి వ్యక్తి, కొందరు వ్యక్తి కాదు, మిగతా వాళ్ళు కొందరు వాళ్ళు కావచ్చు, జనసేన పవన్ కళ్యాణ్ మటుకు అందరు వాడదు, అలా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జాయిన్